Welcome to my new channel, Sri Sai. Manam ippudu menthulato majji tayar chestunnamandi. Deeniki kavalsina padarthalu majjiga fresh ga appude chilikina majjiga andi. Pasupu pokulu box lo kavalsina padarthalu menthulu jilakara minapappu aavalu ivi manaku ippudu kavalsina inguva oil. ఇది వామండి ఇదిగో చూసారా ఇది వామ సాల్ట్ కరివేపాకు కొత్తిమీర ఇవి కావాలి మనకి ఈరోజు మెంత మంది తయారు చేయడానికి కావాలి పదార్థం అనేది ముందుగా మనం స్టవ్ వేయించుకుందాం ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఎక్కువ వేసుకోకూడదు ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ముందుగా మనం మెంతులు వేసుకున్నాము హాఫ్ టీ స్పూన్ దాకా వేస్తున్నాను దీనిలో కొంచెం ఎక్కువగా మెంతులు వేసుకోవాలి ఎందుకంటే మెంత మజ్జిగ అని పేరే ఉంది కదా మన మెంతుల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి మనం చెప్పడానికి మనం తరం కదండి అసలు ఎందుకంటే ఇది ఇమ్మీడియట్గా అయితే ఎనర్జీ ఇచ్చేస్తుంది నీరసంగా ఉన్నప్పుడు నిస్సత్తు ఉన్నప్పుడు ఒక గ్లాస్ తాగితే అమ్మటే మనకి ఆరోగ్యాన్ని ఎనర్జీని ఇస్తుందండి చాలా ఆరోగ్యకరమైన డ్రింక్ ఇది ఇది మన అన్నంలో వేసుకొని తినొచ్చు లేదా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు డ్రింక్ లాగా తాగొచ్చు దీన్ని దీని ఉపయోగాల వల్ల ఈ దీనిలో వేసే పదార్థాలను ఆయుర్వేదం పరంగా కానీ మనం తీసుకోవటం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందుకనే చాలా ఎక్కువ ఉపయోగపడి ఆయుర్వేద పరంగా ఒక్కొక్క దినుసుకి ఒక్కొక్క లాభం ఒక్కటి కాదు చాలా చాలా లాభాలు ఉన్నాయి మెంతులు వేసాం కదండి ఆవాలు వేస్తాను చూడండి ఇది మరీ తినేస్తుంది కదా దీంతో రెండు స్పూన్లు సరే అంటే నేను తీసుకున్న మజ్జికి ఈ ఆయిల్ సరిపోతుంది చూడండి ఆవాలు చిటపట్టమన్నాయి కదా తర్వాత జీలకర్ర తెలిసింది కదా ఇంకా తక్కువగా మెంతులు తీసుకోండి ఏంటి ఎక్కువైతే మళ్ళా చేదొచ్చేస్తుంది చూసారు కదా ఆవాలు మెంతులు జీలకర్ర ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్క ఆయుర్వేద పరమైన గుణాలు ఉన్నాయండి ఇది మన జీవనశక్తికి ఎంతో మేలు చేస్తాయి తర్వాత మినప్పప్పు ఈ మినప్పప్పు కూడా కలవటం వల్ల మంచి స్మెల్ వస్తుంది కొంచెం వేగాలండి బాగా వేగాలండి ఈ దినుసులన్నీ చూడండి ఇది ఇంగువ చిటికెడు ఇంగువ వేగాక కరివేపాకు కొత్తిమీర పోసుకోండి అంత టైం అవుడు ఉండదు ఇవన్నీ గబగబా పో పెట్టుకున్నామో మజ్జిగలో కలుపుకున్నామో గబగబా తాగేస్తామంట కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు దీనిలో పసుపు వేస్తామండి మీరు మజ్జిగలో వేసాం వల్ల ఏ ఐటెంలను ఏ కూరలోను వండకుండా పసుపు వండకుండా ఉండదు ప్రతి ఐటెంలను ఏ కూర అయినా కూర వేసి సెకండ్ పెడతాం కదా అదే ఈ మెంతి మజ్జిగలు అయితే డైరెక్ట్ అనమాట పసుపుని వండకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదు శరీరంలోకి పసుపు ఇప్పుడు తీసుకోమని అంటున్నారు కదండి పసుపులో బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి పసుపు డైరెక్ట్గా వెళ్ళాలి మన శరీరంలో ఉంటే ఈ రకంగా కూడా మనం తీసుకోవచ్చండి పసుపు డ్రింకి ఈ పసుపు నేను ఇంట్లో తయారు చేస్తున్నాను బజార్లో కొన్ని కాదు కొంచెం వేసిన తర్వాత దీనిలో కారం వేసుకోకూడదండి ఎందుకంటే మనకి వాము వల్ల దాని వల్ల లైట్గా కారం వస్తుంది
మెంతులు వల్ల మంచి కమ్మదనం వస్తుంది. ఇది ఏమో పులిసిన మజ్జిగ కాదండి, ఫ్రెష్ మజ్జిగ కావాలి. ఈ ఫ్రెష్ మజ్జిగ వలన తాగడం వల్ల చాలామంది కొంతమందికి కడుపులో ఐబీఎం ప్రాబ్లం అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు, ఐబీఎస్ ప్రాబ్లమ్, ఇంకా మోషన్స్ అయినా కానీ ఇలాంటి వాటికి కానీ కడుపు నొప్పి కానీ ఏదైనా డయాబెటీస్ వాళ్ళు నీరసం ఉందనుకోండి అప్పుడు వాళ్ళకి కానీ ఇలా చేసుకో అంటే ఒట్టి మధ్య తాగేస్తారు చాలామంది. ఇలా పసుపు వీళ్ళు ఉప్పు కూడా కలుపుతాను. పసుపు ఉప్పు కలిపి టేస్ట్ని బట్టి ఉప్పు కలుపుకోండి. డైరెక్ట్ నేను దీనిలో ఏ మిరపకాయలు కారం వేయలేదండి, ఎందుకంటే పెద్దవాళ్ళు కానీ డయాబెటీస్ కానీ పెద్దవాళ్ళకి పిల్లలకి ఎవరైనా తాగొచ్చు. కారం వేస్తే ఏంటంటే కారుగా ఉండి మళ్ళీ తొందరగా తాగలేరు, కొరపోద్ది. అందువల్ల దీనిలో వేయరండి. ఇది ఆయుర్వేదం డాక్టర్ ఎప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు మా చిన్నప్పుడు చెప్పింది, చిట్కా ఇలా తాగితే చాలా వ్యాధులకి కానీ ఎన్నిటికో మనం చెప్పలేము, ఉంటాయి లోపల మనకి తెలియకుండా ఎన్నెన్నో ఉంటాయి కదా బ్యాక్టీరియాలు. ఆ మంచి బ్యాక్టీరియా వృద్ధి పొందాలన్నా కూడా జీర్ణశక్తికి కానీ మనం వేసిన ప్రతి దినుసు ఆయుర్వేదం పరంగా ఎంతో ముఖ్యమైనది. అంతే ఇంకా కాయకూడదు, పోసాం కదా, జస్ట్ వేడెక్కింది అంతే. ఇది ఇప్పుడే ఫ్రెష్గా చిలికి మధ్య ఉండేది దీన్ని. అంతే మనం కొంతమంది ఏంటంటే స్టవ్ ఆపేసాను, కొంతమంది ఏంటంటే మెంతి మధ్య చేసుకున్న వాళ్ళు జనరల్గా నేను మెంతి పొడి కలుపుకుంటాను. ఇంకా ఇష్టమైన వాళ్ళు అయితే మెంతులు వేపించి పౌడర్ చేసుకుని కూడా ఇలా కలుపుకోవచ్చు. కానీ ఇది అందరికి చాలా ఉపయోగపడుతుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది వచ్చేది సమ్మర్ కదండి, అప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో మజ్జిగ మిగిలిపోయి ఉట్టి మజ్జిగ తాగరు కదా, లస్సీలు అంటే ఈ టైంలో తాగలేం జలుబు చేస్తుంది. ఇలా మజ్జిగ యూజ్ చేసుకోవాలన్నా మీలో మెంతి మజ్జిగ తాగండి, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో పొందండి. దీనివల్ల మనకి ఎంతో చాలా లాభాలు వస్తాయి, దీనివల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది, ఆరోగ్యపరంగా చాలా చాలా లాభాలు ఉంటాయి. కాబట్టి దీన్ని తయారు చేసుకొని మీరు తాగండి. అన్నంలో తినకూడదు అంటే అన్నంలో కూడా తినచ్చండి, అన్నంలో తినచ్చు, మీరు తాగచ్చు గ్లాసులో పోసుకొని. ఇది సర్వింగ్ గోల్లో తీసుకుందాం. చూసారు కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు, ఆరోగ్యకరమైన హెల్త్ డ్రింక్ ఇది. మెంతి మజ్జిగ అందులో పోసుకోవచ్చు, తాగచ్చండి. ఇది పెద్దవాళ్ళు ఇంట్లో అప్పటికప్పుడు ఎవరికైనా నీరసం ఉందనుకోండి, డయాబెటీస్ వాళ్ళకి, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా డయాబెటీస్ వాళ్ళకి, అప్పటికప్పుడు చేసి వండి వెంటనే ఎనర్జీ వస్తుంది. వాళ్ళకి మెంతులు వేయటం వల్ల కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇంతే కదండి, వీటి మనం అందరం తీసుకోవచ్చు ఆరోగ్యకరమైన డ్రింక్ కాబట్టి. అయితే మెంతులు కొద్ది చూసేసుకోండి, ఎందుకంటే చేదు వస్తాయి కదా, అది బాగా వేగాక వేసుకోండి. వాము కానీ ఇంగు కానీ మనం వేసిన అన్ని పదార్థాలకి ఒక్కొక్క ఆయుర్వేద వస్తువుకి ఒక్కొక్క ఆయుర్వేదం, అన్ని వంటింట్లో వాళ్ళు వాడే అన్ని దినుసులతో మన శరీరానికి అవసరమైన అన్ని ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట. అందుకని ఇది తీసుకొని ఆరోగ్యం పొందండి.